యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు దిగ్బంధం కార్యక్రమం మండల వీఆర్ఎల్ చేపట్టారు. ఇందులో భాగంగా అధికారులను ఎవరిని మధ్యాహ్నం సమయం వరకు లోనికి వెళ్లకుండా అడ్డుకోవడం జరిగింది. తమ సమస్యలు వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలంటూ వీఆర్ఎల్ ఆవేదన వ్యక్తం చేస్తూ 78వ రోజు సమ్మెను కొనసాగిస్తున్నారు. రాజాపేట మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు తహసీల్దార్ కార్యాలయం సిబ్బందిని అడ్డుకోవడం జరిగింది. మేము గత 78 రోజుల నుండి సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారే అసెంబ్లీ సాక్షిగా ప్రగతి భవన్ సాక్షిగా రెండుసార్లు, ప్రగతి భవన్ సాక్షిగా ఒకసారి మరియు పోవడంతో ఈరోజు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. కనీసం ఇప్పటికైనా మా వీఆర్ఏలలో చాలామంది బడుగు బలహీన వర్గాలకు చెందినవారని, వారి కుటుంబాలు బాగుపడాలంటే వారికి ఫేస్ కేర్ ఇవ్వడం అవసరమని గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పారు. చెప్పడం వరకే ఉంది కానీ వాటి అమలుకు అనేది నోచుకోలేదు. కనీసం ఇప్పటికే ఈ సమ్మె ప్రారంభించినప్పటి నుండి మాలో దాదాపు 50 మంది వీఆర్ఏలు, కొందరు గుండెపోటుతో మరికొందరు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. చాలామంది ఈ యొక్క జీతంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పుడు 3 నెలలుగా జీతాలు లేకపోవడంతో కుటుంబ పోషణ భారమై చాలామంది వీఆర్ఏలు అనారోగ్యానికి, కుటుంబం దయనీయమైన స్థితిలో ఉంది. వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా చాలా దయనీయంగా మారింది. దాంతో అనేక రకాలుగా బెంగ పెట్టుకుని చాలామంది చనిపోవడం జరిగింది. కనీసం ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు మా వీఆర్ఏల పైన దయ ఉంచి మా హామీలను నెరవేర్చాలని కోరుకుంటున్నాము.